Arvind the Pharma Company Vice President Nithyananda Reddy by Kalpal Jarpina Oblation, Karnool Jillalo Pratyeka Police Labrundam Patukundi. A case of Pratishal Panganga Tiskuna CP Mahendra Reddy, enemy the team in airport chessar. Palu Prandala una CC Karan no partial in char. Nindithu Oblation Gutin char. Cell phone signals other and Nindithu Ekadunado Police Lugutinchi Adpluk Tiskunar. At the arrest of police, Lu Druvik and Jalel. Nampali excise Sakala Vidul nearby Istuna Oblation, Karplaku Palpata to Police La Visharan Veladin. ఈ ఘటనలో మరో ముగ్గురు ప్రమేయం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఓబ్లేష్ ఎలా దొరికాడంటే కాల్పులు జరపడానికి ముందు ఓ రోజు ఓబ్లేష్ మోహిదీపట్నంలో షాపింగ్ చేశాడు. షాపింగ్ మాల్కు వెళ్లడం వల్ల ప్రతి సీసీ కెమెరాలను అతని కదలికలు నమోదయ్యాయి. షాపింగ్ మాల్లో ఇచ్చిన బిల్లును కూడా బ్యాగులోనే ఉంచుకొని అదే బ్యాగును భుజానికి తగిలించుకొని మరి మరుసటి రోజు కిడ్నాప్ చేసేందుకు కేబీఆర్ పార్క్కు వచ్చాడు. కానీ సీన్ రివర్స్ కావడంతో హడావిడిలో ఆ బ్యాగును అక్కడే వదిలేసి పారిపోయాడు. దీంతో పోలీసులకు పట్టుకోవడం సులభమైంది. కర్నూలు ఏపీఎస్పీ ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహించిన ఓబ్లేషు 4 ఏళ్ల తర్వాత హైదరాబాద్ గ్రేహౌండ్స్కు బదిలీయ్యాడు. గ్రేహౌండ్స్ విధుల్లో భాగంగా విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల ఎరువేత కోసం కూంబింగ్కు కూడా వెళ్లాడు. కూంబింగ్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ తిరిగి వస్తున్న సమయంలో ఓబ్లేష్కు చెందిన AK-47 రైఫిల్ విజయవాడలో పోయింది. అయితే విషయాన్ని ఓబ్లేష్ ఉన్నతాధికారులకు తెలుపలేదు. కానీ ఆ తర్వాత AK-47 మిస్ అయినట్టు అధికారుల తనిఖీల్లో తేలింది. విషయం బయటకు పోకితే రచ్చ అవుతుందని భావించిన పోలీసు ఉన్నతాధికారులు విషయాన్ని సీక్రెట్గా ఉంచారు. అనంతరం ఓబ్లేషును అంబర్పేట సిపిఎల్కు బదిలీ చేశారు. ఆ తర్వాత ఇతన్ని ఎక్సైజ్ శాఖకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్లాన్ వేశాడు కానీ అమలు చేయడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అడ్డదారులు డబ్బు సంపాదించాలన్న ఆశ బెడ్సి కొట్టడంతో జైల్లో చిప్పకుడు తినాల్సిన దుస్థితి కొని తెచ్చుకున్నాడు.